గ్రీవాలతో వరుసగా మరొకసారి ఎంపీడీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ గెలుచుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహంతో లెక్కలతో సహా ప్రశ్నించారు చంద్రబాబు. తాజాగా ఆయన ఇచ్చినటువంటి లెక్కలు 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో, అంటే కరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేటువంటి సందర్భంలో, ముందుగానే ఎలక్షన్స్ చేసి దిగిపోయారు ఆయన, 16,589 స్థానాలకు 346 ఏకగ్రీవాలైన, అదే 2020 9,696 స్థానాలకు 2,362 స్థానాలకు ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే 2014 2% అయితే 2020 24% అయినాయి, అంటే 12 రెట్లు అధికం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2019 ఒక్క జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయింది, అంటే 0.09%. అలాంటిది 2020 స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు, అంటే 19%. బలవంతపు ఏకగ్రీవాలు ఇవన్నీ. నియోజకవర్గం మొత్తం పంచాయతీల లెక్కను చూస్తే పొంగనూరులో 8,585, మాచర్లో 7,774, పోతలపట్టులో దాదాపుగా 115,246, తంబళపల్లిలో 10,230, శ్రీకాళహస్తిలో 12,171, చంద్రగిరిలో 7,234, పులివెందుల్లో 10,890, బనగానపల్లిలో 10,246, 8 నియోజకవర్గాల బలవంతపు ఏకగ్రీవాలు 476 జరిగినాయి. దీన్ని బట్టి అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ సాగుతోంది, చివరికి పలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడికక్కడ కోర్టులకు వెళ్తే కానీ సాధ్యం కావట్లేదు, ఈవెన్ నామినేషన్ ఉపశమన పత్రాల మీద కూడా సంతకాలు పోర్జరీ అని న్యాయస్థానంలో కూడా తేలింది, ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన తాజాగా చేసినటువంటి డిమాండ్, మొత్తం పాత లెక్కలన్నీ విప్పి చెప్పినటువంటి పరిస్థితి. మరి కోర్టు ఈ ఆర్డర్లు ఏమిస్తుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.